అంటాం అత్యధికంగా కులాలు మాట్లాడుకునేది మనమే. అసలు మన ఆఫీసుల్లో ఉద్యోగాల్లోనూ కులాలు మాట్లాడుకుంటారు. ఇప్పుడు ఏంటి అడి మాట అంటలేదా, అడి క్యాస్ట్ అంతేరా అనేస్తారు ఇక్కడ. ఇది చాలా దుర్మార్గమైనటువంటి లక్షణం. అది అది ఉన్నప్పుడు మనం ఇప్పటికిప్పుడు ఇది మారిపోదు. ఆ కులాల వారికి ఇప్పుడు బీసీల్లో కొన్ని కులాలు పక్కగా అంటే అందరూ మ్యాక్సిమం ఇదివరకు తెలుగుదేశం వైపే ఉండేవాళ్ళు. ఈ మధ్యకాలం కొంతమందిని డివైడ్ చేయగలిగాడు జగన్మోహన్ రెడ్డి, ఎట్లా కాపు రిజర్వేషన్ అని చెప్పి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిస్తే రేపు అదే పాయింట్ చెప్తాడు. కృష్ణ ఇలాంటి వాళ్ళకి ఇచ్చింది అందుకే. వీళ్ళిద్దరికి కనుక కలిశారనుకోండి జనసేనది, అదిగో చూసారు కిందసారి ఇచ్చాడు కదా మళ్ళీ రిజర్వేషన్ వస్తుంది, కలిస్తే మీరు నష్టపోతారు. కావాలని కాపుల మీద బీసీలకు ఇస్తాడు, అక్కడ బీసీ ఎస్సీలను కలుపుతాడు. అక్కడ ఇప్పుడు మొన్న కోనసీమ ఏంటి, బీసీ ఎస్సీలు కలిసి కాపులతో గొడవ పడ్డారు అక్కడ చాలా చోట్ల. 90% ఒక 10% ఇటు కూడా, అది కూడా తెలుగుదేశం స్ట్రాంగ్ ఉన్నటువంటి యాదవాసు గౌడాసు లాంటి వాళ్ళు ఇటు సపోర్ట్ చేశారు కొంత, అంతే తప్పించి పెద్దగా రాల, ఇటుకే ఎక్కువ వచ్చారు. ఎందుకని అలా కులాల ఈక్వేషన్లు బాగా రేగొట్టడంలో సిద్ధ వస్తుంది జగన్మోహన్ రెడ్డి, అట్లాంటి సిచ్యువేషన్ వస్తుంది అనమాట. అందుకని వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఆ ఓట్ల డివైడింగ్కి అతను ప్రయత్నిస్తాడు. అదే టైంలో ఈ పెరుగుతున్న నమ్మకాన్ని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేసినట్టేనా ఒకవేళ పొత్తు పెట్టుకుంటే? అంటే పొత్తులు పెట్టుకోవడం వాళ్ళ హక్కు అండి, కన్విన్సింగ్ చేయగలగాలి పబ్లిక్, అది చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అంటే ఇక్కడ ఐవైఆర్ గారు చెప్పినట్టు సింగిల్ గా ఉండి హంగ్ వస్తే ఓకే రేపు పొద్దున్న సీఎం అయ్యే ఛాన్స్ ఉంటుందేమో పవన్ కళ్యాణ్, కానీ ఇక్కడ పొత్తు పెట్టేసుకుంటే ఇంకా ఛాన్స్ లేనట్టే కదా, ఈయనకి ఈయనే గేట్లు క్లోజ్ చేసుకున్నట్టు కదా.